ఎన్ఐ న్యూస్ తాండూరుకు స్వాగతం. వివిధ మండల కేంద్రాలలో ఐసోలేషన్ కేంద్రాలను ప్రారంభించిన ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి, కరోనా వైరస్ సోకిన వారు ఎవరూ కూడా ఆధారపడవద్దని, ధైర్యంగా ఉండి కరోనాను ఎదుర్కోవాలని ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం తాండూరు నియోజకవర్గంలోని యాలాల, పెద్దెమ్ముల్, బషీరాబాద్ మండలాల్లో కోవిడ్ ఐసోలేషన్ కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కరోనా వైరస్ సోకి గ్రామాలలో తీవ్ర ఇబ్బందికి గురవుతున్నారని, కొన్ని సందర్భాలలో ఆ కుటుంబాలలో ఇద్దరు లేదా ముగ్గురు కరోనా బారిన పడడంతో ఇంట్లో గదులు లేక ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. వారి కోసం ప్రతి మండల కేంద్రంలో ఐసోలేషన్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. కరోనా బాధితులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఐసోలేషన్ కేంద్రాలలో నాణ్యమైన మందులతో పాటు మూడు పూటల భోజనం, ఎల్లప్పుడూ వైద్యులు అందుబాటులో ఉండి చికిత్స అందజేస్తారని పేర్కొన్నారు. ప్రజలు కరోనా పాజిటివ్ రాగానే భయాందోళనకు గురి కారదని, ధైర్యంగా కరోనాను ఎదుర్కోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ మురళీకృష్ణగౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ విఠల్ నాయక్ మరియు టీఆర్ఎస్ నాయకులు శ్రీనివాసాచారి, వివిధ మండలాల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, నాయకులు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడ ఇన్ఛార్జ్ అని కూడా నియమించడం జరిగింది. మరి వాళ్ళని సంప్రదించినట్టయితే మా పార్టీ నాయకులను ఎవరిని సంప్రదించినా కానీ ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకు అడ్మిట్ చేస్తారు. కాబట్టి ప్రజలందరితో నేను ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ కోవిడ్ మహమ్మారి నుంచి మనం అందరం రక్షించుకోవాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం ఆదేశించినట్టు ప్రతి ఒక్కరూ సోషల్ డిస్టెన్సింగ్ పాటించండి, ఇళ్లలో నుంచి బయటికి రాకండి, అవసరం ఉంటేనే బయటికి రండి, మాస్కులు ధరించండి. అదేవిధంగా కోవిడ్ సోకినట్టయితే ఎవ్వరు కూడా మీరు టెన్షన్ పడకండి. తప్పకుండా ఇక్కడికి వచ్చినట్టయితే వాళ్ళందరికీ కూడా తగ్గేంత వరకు ఐసోలేషన్ చేసి అవసరమైతే ప్రభుత్వ హాస్పిటల్ ఏదైతే తాండూరులో ఉందో అక్కడికి కూడా తీసుకెళ్తారు. కాబట్టి అందరూ కూడా ఈ సేవలను వినియోగించుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తాం.